जय गुरुदेव। ई रोजु मनमु वज्रासनमु एला वेयाली अदि वेयडं वल्ल वच्चेटुवंटि उपयोगालेंटि अनेदि चूद्दां। ओकेना इप्पुडु मामूलुगा नेनु ई विधंगा कूर्चुन्नानु। दीन्नि सुखासनमु अंटारु। ओकेना इदि सुखंगा उंडेटुवंटि आसनं कदा सुखासनं। सो इप्पुडु वज्रासनंलोकि वेल्तुन्नां। मुंदुगा एं चेस्तां इला रेंडु कालु चापि कूर्चुंटामु ఎడమ కాలు తీసి ఎడమ తొడ భాగం కింద అట్లాగే కుడి కాలు తీసి కుడి తొడ భాగం కింద ఈ విధంగా పెట్టేసి పాదాలను ఈ విధంగా వి షేప్లో పెడతాం వెనకాల మడిమలను విడదీసి ఆ రెండు మడిమల మధ్య మన సీట్ వచ్చే విధంగా కూర్చుంటాం ఇది వజ్రాసనం ఇప్పుడు ఏం చేసాము రెండు తొడల మధ్య భాగంలో చేతి విల్లని ఈ విధంగా సమానంగా ఉంచుకుంటాము భుజాలు ఫ్రీగా వదిలేస్తాం ఇలా బిగించకూడదు ఎప్పుడు కూడా చాలా ఫ్రీగా లూజ్గా వదిలేయాలి ఓకేనా సో ఇప్పుడు చాలా హైగా రిలాక్స్డ్గా కూర్చున్నాం కళ్ళు మూసుకొని అలా నార్మల్ శ్వాసలు తీసుకుంటూ ఉన్నాం అనుకోండి దాన్ని ఆసన స్థితి అంటాం వజ్రాసన స్థితి 30 seconds to 1 minute కనుక ఉన్నట్లయితే వజ్రాసనంలో కూర్చున్నట్టు లెక్క సో ఇది ఎక్కువగా మనకు దేనికి ఉపయోగపడుతుంది అంటే ప్రాణాయామ చేయడానికి ఉపయోగపడుతుంది ప్రాణాయామం చేయాలి అంటే ఆసన సిద్ధి కలగాలి అని చెప్పుకున్నాం ఆసన సిద్ధి అంటే ఏదైనా ఆసనం తీసుకోండి ఏదో ఒక ఆసనంలో మీరు మినిమం 30 నిమిషాల నుంచి ఒక గంట వరకు కూడా కూర్చోగలగాలి అయితే ఈ ఆసనాలలో వజ్రాసనం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది దాని పేరులోనే ఉంది వజ్ర ఆసనము అంటే ఆసనాలలో వజ్రము లాంటిది ఒక డైమండ్ మనకు దొరికింది అనుకుని వదిలేసుకుంటామా బంగారం కన్నా కూడా కొన్ని వేల రెట్లు విలువైనటువంటిది కాబట్టి ఆసనాలలో చాలా విలువైనటువంటి ఆసనం ఏంటంటే వజ్రాసనం వెరీ సింపుల్ ఇది దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మనం ఏదైనా తింటే తిన్నది అరగకపోవడం ద్వారా రోగాలు వస్తాయి అంతే అది జీర్ణం కాకపోతే లోపం వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ వజ్రాసనంలో కూర్చున్నప్పుడు రక్త ప్రసరణ అంతా కూడా ఏమవుతుందంటే పొట్ట భాగానికి బాగా జరుగుతుందన్నమాట సో అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ బాగా కావడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రతి కణం కూడా బాగా యాక్టివేట్ అవుతుంది అందువల్ల జీర్ణశక్తి అపారంగా పెరిగిపోతుంది తిన్నది జీర్ణమైపోతుంది ఎప్పుడైతే అది జీర్ణమవుతుందో అక్కడి నుంచి అది గ్లూకోజ్గా మారి మన శరీర అవయవాలకి డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది మిగతా అన్ని ఆసనాలకి ఆసనాలు ఎప్పుడు వేయాలి అనేటువంటి ఒక టైం అనేది ఉంటుంది పర్టికులర్గా అంటే పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు లేదా సూర్యోదయంలో సూర్యాస్తమంలో ఇలా వేయాలి అని ఆసనాలకు కొన్ని నియమాలు ఉంటాయి ఆ సమయంలో మాత్రమే ఆ ఆసనాలు వేయాల్సి ఉంటుంది కానీ వజ్రాసనం అంటే ఎటువంటి రూల్ లేదు ఇది మీరు తినడానికి ముందు వేయచ్చు తింటున్నప్పుడు వేయచ్చు తిన్న తర్వాత కూడా వేయచ్చు ఇదే ఆసనంలో కూర్చొని మీరు హాయిగా పేపర్ చూసుకోవచ్చు టీవీ చూసుకోవచ్చు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కనుక వస్తే ఈ ఆసనంలో కూర్చున్న వాళ్ళతో ముచ్చట్లు కూడా పెట్టుకోవచ్చు కాబట్టి ఎనీ టైం ఎప్పుడైనా ఎక్కడైనా ఈ ఆసనాన్ని నిరభ్యంతరంగా వేయవచ్చు ఇంకా మీకు చక్కగా చెప్పాలంటే కొన్ని మతాల వాళ్ళు చాలా రాజసిక ఆహారం తీసుకుంటారు వాళ్ళు అంతటి రాజసిక ఆహారాన్ని రెగ్యులర్గా తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళ మతాచారం ప్రకారము ప్రార్థనలు చేసేటప్పుడు వాళ్ళు వజ్రాసనంలో కూర్చుంటారు అలా వాళ్ళు రోజుకి 4 నుంచి 5 సార్లు వజ్రాసనంలో కూర్చుంటారు అంటే ఆ ప్రేయర్ చేసేటప్పుడు వాళ్ళు కూర్చునేటువంటి ఆ వజ్రాసనం వల్ల వాళ్ళు ఎంత రాజసికాహారం తీసుకున్నా కూడా వెంటనే జీర్ణమైపోతుంది అది ఎంత పవిత్రమైంది కాబట్టి వాళ్ళు ప్రేయర్ చేసేటప్పుడు వజ్రాసనంలో కూర్చుంటారు ఇంతకంటే మీకు పెద్ద ఎగ్జాంపుల్ చెప్పాల్సిన అవసరం లేదు ఓకేనా సో ఈ ఆసనం ద బెస్ట్ అయితే ఇప్పుడు మీరు ముందు భాగం నుంచి చూశారు వజ్రాసనం ఎలా కూర్చున్నాం అనేది దీన్ని ఒకసారి నేను వెనక నుంచి చూపెడతాను ఓకేనా రైట్ ఓకే వజ్రాసనం
వెనక వైపు నుంచి కనుక మనం చూసినట్లయితే ఇప్పుడు మన యొక్క పాదాలు ఈ విధంగా వి షేప్ లో ఉంటాయి. మడిమలని ఈ విధంగా విడదీసి ఆ రెండు మడిమల మధ్య మనం కూర్చోవడం జరిగింది. ఇది కరెక్ట్ పోజ్. అయితే ఈ బొటన వేలు ఒకదాని పక్కన ఒకటి ఉండాలి. మీరు ఇలా కనుక పెడితే అది తప్పుడు ఆసనం అవుతుంది. కాబట్టి ఇది తప్పు, ఇలా కనుక ఉంటే ఇది కరెక్ట్, ఇది సరి అయినటువంటి పద్ధతి. ఓకేనా? కొన్ని సందర్భాల్లో ఇలా కూర్చున్నప్పుడు మనకి ఈ భాగంలో పెయిన్ వస్తుంది. ఎందుకంటే యాక్చువల్గా ఇక్కడ ఎల్ షేప్ ఉంటుంది, ఈ యాంకిల్ భాగంలో మనకి పెయిన్ వస్తుంది. కాబట్టి స్టార్టింగ్లో మీరు ఇలా ఏదైనా ఒక టర్కీ టవల్ తీసుకొని ఈ టర్కీ టవల్ని ఇలా ఈ యాంకిల్స్ కింద వేసుకొని హాయిగా ఇలా మీరు కూర్చోవచ్చు, నిరభ్యంతరంగా కూర్చోవచ్చు. ఓకేనా? రైట్. వజ్రాసనంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, రెండు మోకాళ్ళ మధ్య నాలుగు వేళ్ళు పట్టేంత గ్యాప్ ఉండాలి, నడుము నిఠారుగా ఉండాలి, తల చక్కగా ఉండాలి, చేతులు తొడ మధ్య భాగంలో బోర్లా ఉంచి ఉండాలి, భుజాలు చాలా ఫ్రీగా లూజ్గా వదిలేయాలి. ఇప్పుడు హాయిగా రిలాక్స్డ్గా ఈ ఆసనంలో కూర్చొని ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనిస్తూ ఉండాలి. ఈ ఆసనం వలన పొట్టకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు, ఆ సమస్య నుంచి మీరు విముక్తి పొందుతారు. అట్లాగే కాళ్ళకు సంబంధించినటువంటి అనేక రకాల సమస్యలు కూడా మీకు ఈ ఆసనం వేసి ఒకసారి ఆసనం నుంచి బయటికి రాగానే ఒక్కసారిగా రక్తము పాదాలలోనికి చాలా స్పీడ్గా వెళ్తుంది. అందువల్ల పాదాలలో ఉన్నటువంటి కణాలన్నీ కూడా, కాళ్ళలో ఉన్నటువంటి కణాలన్నీ కూడా శుద్ధి చేయబడతాయి, తద్వారా అందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్యూర్ అవుతాయి. ఓకేనా? జై గురుదేవ్. ఆల్ ద బెస్ట్. జై గురుదేవ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.